పద్మ అవార్డులతో రాజకీయమా బీజేపీ నేతలపై కిన్నెర మొగలయ్య ఆగ్రహం అవసరమైతే పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటన పద్మశ్రీ అవార్డులను బీజేపీ నాయకులు రాజకీయాలు వాడుకోవడంపై కిన్నెర కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శన మొగలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు తనను అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు సీఎం కేసీఆర్ 500 ఏళ్ల నాటి కిన్నెర కళను గుర్తించి జీవం పోశారని ఆయన మేలు ఎన్నటికీ మరవలేరని అయితే బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ ని తన కళను అవమానపరుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మొగలయ్య సారు నేను కూడా చూసిందే నిన్న నీ వీడియో అంటే ఏడ కూడా కిన్నెర కళను అవమానించినట్టు గా బీజేపీ నేత మాట్లాడినట్టు గాని లేకపోతే ముఖ్యమంత్రి సార్ని అవమానించినట్టు మాట్లాడింది గాని ఏమీ లేదు కదనే ఎందుకు ఇంత గుస్సా అవుతున్నావు फेसबुक टीआरएस ग्रूप इंको वीडियो यमंटारु बागा हलचल नी मोल्ल की मर्चिपोयिना ना फोन चूस्ता चूपिस्ता मुंदैते गिन कथ मोत्तम चदिविनाक पापं गिन असलु गुस्सा अवडानिकि कारणं एंटो अयिनाक ओकसारि ना मोबाइल लो चूपिस्ता नी मर्चिपोयिनब्बा एडबोयिंदि అవసరమైతే పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేస్తానంటూ ఆయన భావోద్వేగంతో ప్రకటించారు బుధవారం ఆయన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో మీడియాతో మాట్లాడుతూ అచ్చంపేటకు చెందిన బీజేపీ నేత మంగ్యా నాయక్ తనను ఉద్దేశపూర్వకంగా పిలిపించుకొని సీఎం కేసీఆర్ ప్రకటించిన కోటి ఇచ్చారా అంటూ అవహేళనగా మాట్లాడారని తనకు తెలియకుండానే వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు ఒక్క నిమిషం ఎందుకంటే కొన్ని వీడియోలు మనకు చాలా ఉపయోగపడతాయని అంటే ఏమ అనుకున్నా ఇప్పుడు దీని ఏమనుకోకండి ఇందులో అర్థం అవుతది మాక్సిమం నా ఫోన్ బానే వస్తది ఏం చెప్పిండ్రు అచ్చంపేటకు చెందిన బీజేపీ నేత మంగ్యా నాయక్ తనని ఉద్దేశపూర్వకంగా పిలిపించుకొని సీఎం ప్రకటించిన కోటి రూపాయలు ఇచ్చారంటూ అవహేళనగా మాట్లాడారన్నారు ఇగో ఇదే ఆ వీడియో రైట్ ఇక్కడ చాలా క్లియర్ గిన్నారా నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది నా బిడ్డ చచ్చిపోయి కొన్ని రోజులైతంది నీ పేరు చెప్పిండు హెల్ప్ చేస్తావని అని ఆయన మాట్లాడితే అప్పుడు ఇది ఇక మిగతాది మనకు అనవసరం నీ నా పరిస్థితి బాగోలేదు చాలా ఘోరంగా ఉన్నది నా కూతురు కూడా ఈ మధ్య చచ్చిపోయింది అంటే గదేంది బై కేసీఆర్ సార్ కోటి రూపాయలు ప్రకటించింది కదా ఏమైంది అని అన్నాడు ఎవరైనా అంతే కదా మన ముఖ్యమంత్రి సారు ఇగో ఆదుకోవడానికి కోట్ల కోట్లు ఇస్తన్నా అని చెప్పినప్పుడు ఎవరమైనా ఏమనుకుంటాం మొగలయ్య సార్కి కోటి రూపాయలు ఇస్తన్నా అని చెప్పినప్పుడు అందరూ అదే అనుకున్నారు అబ్బా గీనకు కోటి రూపాయలు సొంత జాగా ఇక గీనకి ఏం తక్కువ అనుకున్నారు గట్నే మంగ్యా నాయక్ సార్ అడిగిండు అదేంది ఆ కోటి రూపాయలు వచ్చినాయి కదా ఏమైందంటే ఇయ్యలేదు మా ఎమ్మెల్యే సార్ ఇప్పిస్తా అని ఒప్పుకున్నాడు అని అన్నారు గదే కదా ఈ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది దాని తర్వాత ఇక చూడు పద్మశ్రీ అవార్డు 10,000 పించిని దీనికి సంబంధించి ఇంకొక వీడియో సేమ్ ఇదే సోషల్ మీడియాలో టిఆర్ఎస్ గ్రూపుల్లో అవుతుంది అది కూడా నేను చూపిస్తా హైదరాబాద్ నుంచి సీసీఎస్ అంటే మన ముఖ్యమంత్రి సార్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి అట్లా ఎట్లా మాట్లాడుతావు ఇప్పుడు ఇయ్యారని మొగలయ్య సార్ని బెదిరించిండ్రంట గా విషయాన్ని టీఆర్ఎస్ వాళ్ళే వాళ్ళ గ్రూప్లో సోషల్ మీడియాలో పెట్టుకున్నారు నువ్వు ఎట్లా వీడియో పెట్టినావు పెట్టడం వల్ల నాకు హైదరాబాద్ ఆఫీసుల నుంచి ఫోన్ వస్తోంది నా బతుకు ఆగమాగం అయ్యింది అని దీనికి మొగలయ్య సార్ బాధపడటంలో తప్పు లేదు ఎందుకంటే ఆయన కష్టాన్ని చెప్పుకున్నప్పుడు గా వీడియో తీసి మంగ్యా నాయక్ సారు సోషల్ మీడియాలో పెట్టిండ్రు
దాని వల్ల హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చి తనకొచ్చే కోటి రూపాయలు ఎక్కడ ఆగిపోతున్నాయోని ఆయన బాధపడటంలో తప్పలేదు గానీ ఒక కళాకారుడిగా గాయనతో పాటు గా సీసీఎస్ నుంచి ఫోన్ చేసినోళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏందంటే కళాకారులకు గొప్ప స్థానం కల్పిస్తున్నట్టు చాలా గొప్పగా చెప్పుకుంటూ మిగిలిన కళాకారులకు అసూయ కలిగేటట్టు కోటి రూపాయల ప్రకటన చేసి ఎన్ని దినాలు అవుతంది కోటి రూపాయలు ఎందుకు ఇయ్యలేదని అడగడంలో తప్పేంది గిట్ల ముఖ్యమంత్రి సారు ఎంత మందికి ఎన్ని ప్రకటనలు చేసి ఇయ్యలేదు ఇప్పుడు మొగలయ్య సారు ఒక విషయం ఏందంటే ఈ వీడియో వచ్చింది కాబట్టి నీ కష్టం ఏంది నీకు ఇంకా కోటి రూపాయలు రాలేదు గప్పుడు ఎట్లుందో నీ పరిస్థితి గిప్పుడు అట్లే ఉందనే జనాలకు అర్థమైంది లేకపోతే నిజంగా నీ తోటి కళాకారులే అనుకునేటోళ్ళు అరే తెలంగాణ ఉద్యమం సమయంలో మా గొంతుకతోటి మా గలంతోటి చైతన్యం రప్పించినావు మా గింత చేయలేము మొగలయ్యకు మంచిగా కోటి రూపాయలు వచ్చినాయి ఆయనకేం తక్కువ ఆరాంగా ఉన్నాడు అనుకోని కానీ నిజంగా నువ్వు ఆరాంగా ఉన్నావా నువ్వు లేవు కదా నీకు రాలే కదా గదే కదా ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలిసింది దాంట్లో నువ్వు బాధపడాల్సింది ఏంది నీ విషయంలో బాధపడాల్సి వస్తే ప్రభుత్వం బాధపడాలి మాటిచ్చి నెరవేర్చలేని ముఖ్యమంత్రి బాధపడాలి నరం లేని నాలుక కదా గొప్ప కోసం శాన అన్ని విధాల బా ఇగోరు చెప్తాడుగా దేశానికి ఆదర్శం అనిపించుకోవడానికి ప్రకటనలు చేసే ప్రభుత్వాలు బాధపడాలి నువ్వెందుకు బాధపడాలి నీ పరిస్థితి చెప్పుకున్నావు ఇందులో బీజేపీ వాళ్ళు చేసిన తప్పేంది అడ బీజేపీ కాదు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా వాళ్ళు చేసిన తప్పేంది గాయనకు రాలేదు ఈరోజు మొగలయ్యకు రాలేదు అని కళాకారులందరూ కూడా మళ్ళీ ప్రశ్నించడానికి కారణమైనరు ఎట్లయ్యకుండా ఉంటాడు ముఖ్యమంత్రి సార్ ఎన్ని దినాలైతుంది పద్మశ్రీ అవార్డు వచ్చి గా దినం ప్రకటించిండు ఇప్పటి వరకు ఇయ్యకపోతే గలాంటి కళాకారుల్ని గాయనే చెప్తాడు వందల ఏళ్ల క్రితం ఉన్న ఒక కళ గలాంటి కళాకారులు ఎక్కడ దొరుకుతారు గాయన ఆదుకుంటేనే కదా గాయన కుటుంబాన్ని ఆదుకుంటేనే కదా గలాంటోళ్ళకు పది మందికి నేర్పగలుగుతాడు ఆయన ఇంతకు ముందే చెప్పిండు గా ఇంటి స్థలంలో కొన్ని డబ్బులు ఇస్తే ఇల్లు కట్టుకొని కిందకి ఇలాంటివన్నీ నేర్పిస్తాను సరే ఒక పవన్ కళ్యాణ్ సార్ సినిమా వల్ల నిజంగా మంచి పేరు వచ్చేసింది అనుకో గది వేరే విషయం ఇప్పటి వరకు కిన్నెర మొగలయ్య సార్ ఎంతమందికి తెలుసో అందరికీ తెలిసిందే మరి గలాంటి ఆ వాళ్ళను ఆదుకోవడంలో నిర్లక్ష్యం చేసి బీజేపీ వాళ్ళు రాజకీయం చేస్తారు పద్మ అవార్డు కోటి రూపాయలు కిన్నెర మొగలయ్యతో బీజేపీ వాళ్ళు మాట్లాడిన మాటలు టీఆర్ఎస్ కిన్నెర మొగలయ్య మళ్ళీ బీజేపీ నేతకు ఫోన్ చేసి మాట్లాడి టీఆర్ఎస్ గ్రూప్లో పెట్టిన వీడియోకి పద్మ అవార్డుకి ఏమైనా సంబంధం ఉందా ఆడ బీజేపీ వాళ్ళు మాట్లాడిన మాటల్లో ఏదైనా పద్మ అవార్డు అనేది వచ్చిందా మరి పద్మ అవార్డులతో రాజకీయం చేస్తున్నారని హెడ్లైన్స్ ఎట్లా పెట్టుకుంటాం మనం అంటే టీఆర్ఎస్ నాయకులు చేయడానికి కాదేదు అతీతం రాజకీయానికి కదా మీరు చేయడానికి ఏదైనా రాజకీయానికి అతీతమే కోటి రూపాయలకు మొగలయ్యకి ఇస్తాను ఇయ్యకపోతే గాయన పరిస్థితి బాగాలేదని మాట్లాడిన మాటలకు పద్మ అవార్డుతో లింకు కలిపి పద్మ అవార్డును వెనక్కిచ్చేస్తా అన్నాడు పద్మ అవార్డును అవమానిస్తున్న బీజేపీ నేతలు అంటే ఇది పేపర్ అనుకోవాలా ఇంకా ఇంతకు మించి ఏమనుకోవాలో నాకు అర్థం కావట్లే దానికంటే ఇలాంటి వాటికంటే చిల్లర రాజకీయాలు అన్నారు కదా ఈ వార్తల్ని జనాలు ఏమంటారో చెప్పాలా చిల్లర వార్తలు అంటారు